ఓటుకు నోటు కేసు, దీని సంగతి అందరికీ తెలిసిందే, కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ ఓటుకు నోటు కేసు సంగతి సంబంధించినటువంటి ఒక పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఇది వేసింది బీఆర్ఎస్కి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తుని, విచారణని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఈ కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్కో బీహార్కో మరొక చోట హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద పూర్తిగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. రేవంత్ రెడ్డి ఈ కేసును ప్రభావితం చేస్తారని కానీ, ఈ విచారణను ప్రభావితం చేస్తారని కానీ తాము అనుకోవట్లేదని, కాబట్టి ఇటువంటి పిటిషన్లని ఎంటర్టైన్ చేయదలుచుకోలేదని, కాబట్టి ఎటువంటి కేసు ట్రాన్స్ఫర్ అవసరం లేదని తాము భావిస్తున్నామని, ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది.